హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేన్ఎన్ ఫిల్మ్ దబా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ వరుస సినిమా అప్డేట్స్తో ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు రీసెంట్గా శేఖర్ అనే టైటిల్ని అనౌన్స్ చేస్తూ రాజశేఖర్ తొంభై ఒకటవ చిత్రంగా దీని అభిమానులతో పంచుకున్నారు ఇప్పటి చేసిన సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు రీసెంట్గా కరోనా నుంచి కోలుకున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తన యాభై తొమ్మిదవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాలని అనౌన్స్ చేశారు ఇందులో భాగంగానే ట్విట్టర్ వేదికగా పోస్టర్ని విడుదల చేశారు అభిమానుల ప్రార్థనలు ప్రేమ నేను కోలుకోవడానికి కారణం అంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు హీరో రాజశేఖర్ ఇక రాజశేఖర్ ఇమేజ్కి తగ్గట్టుగానే మంచి లుక్లో కనిపిస్తున్నాడు సింహరాశి మా అన్నయ్య సినిమాలో లుక్ ని మరోసారి ఆడియన్స్ కి గుర్తు శేఖర్ గా రెచ్చిపోతున్నాడు ఈ సినిమాని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్నారు రాజశేఖర్ తో కలిసి ఈసారి జీవిత కూడా సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోబోతుందని అంటున్నారు చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారట ఈ సినిమాకి అనుప్రూమెంట్స్ మ్యూజిక్ అందిస్తుండగా లలిత్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా పోస్టర్ తో పాటుగా మరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు రాజశేఖర్ తొంభై రెండవ చిత్రంగా ఇది రాబోతుందని కిరణ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడని చిన్న పేపర్ కటింగ్ ని రిలీజ్ చేశారు ఈ సినిమాని శివాని శివాత్మికులు సమర్పిస్తున్నారు ఈ సినిమా పోస్టర్ కూడా ఇప్పుడు నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారని అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని షేర్ చేస్తామని చెప్తోంది చిత్ర యూనిట్ దీనిని రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీఎన్ఎన్ తెలుగు ఛానల్ హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్